హాయ్ ఫ్రెండ్స్, నేను మీరేక. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. నాకు వంటలు అంటే చాలా ఇష్టం. ఇది ఫస్ట్ వీడియో, నా ఫస్ట్ వీడియో. అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేసుకునే కర్రీ ఈ టమాటో కర్రీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అది వేగిన తర్వాత పసుపు వేయాలి. 1 teaspoon పసుపు, 1/2 teaspoon కలిసి పెట్టి తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా భయంగా ఉంది నాకు వీడియో చేస్తుంటే. అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని తర్వాత చేసుకున్నాం కదా. తర్వాత చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమాటాలు బాగా మగ్గి దగ్గరికి వస్తాయి. టమాటోస్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి, బాగా మగ్గుతాయి. ఇంకా ఆనియన్ వేసుకున్న తర్వాత ఉప్పు వేస్తారు, అలా వేయొద్దు. ఆనియన్ మనం ఉప్పు వేసినా వేయకపోయినా ఉడుకుతాయి. వేరే ఏదైనా కూరగాయలు వేసుకోవాలంటే ఖచ్చితంగా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయి. ఒకసారి 2 మినిట్స్ మగ్గించుకున్నాము. మూత పెట్టేసుకొని ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూస్తే బాగా మగ్గిపోయాయండి టమాటోస్. చూసారు కదా ఇంత బాగా మగ్గాయో టమాటోస్. అలా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ కారం వేసుకోవాలి మనం. కారం అంటే మీ ఇష్టం, అది మీరు తినేంత. మేమైతే కారం బాగానే తింటాం, అందుకే బాగానే వేస్తాను. కారం ఇంత కారం వేస్తుంది ఏంది అని మాత్రం అనుకోకండి. కారం అంటే ఇష్టం, కారం బాగుంటే ఇష్టంగా తింటామండి. కారం వేసుకున్న తర్వాత అంటే కారంలో ఉప్పు కలుపుకుంటుంది కదా అండి, కారంలో ఉప్పు కలుపుకోలేదు. కారంలో ఉప్పు కలుపుకోలేదు కాబట్టి నేను 2 స్పూన్స్ దానికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను.
అలా పెట్టిన కారం బాగా ఉడుకుతుందండి. టమాటోస్లో వేసుకున్నాం, కారం వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు కారం ఉంటే వరకు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కారం కొంచెం బాగా ఉడుకుతుంది, మాడిపోకుండా చూసుకోండి. కారం వేసుకున్న తర్వాత మాడిపోనికి వస్తుంది, మాడిపోతుంది అన్నట్టు. కొంచెం కారం వేస్తుంది కాబట్టి మనం మాడిపోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది కారం. నేను ఎగ్స్ తీసుకుంటున్నాను, నేను ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మా నాన్న అంటే పిల్లలు నేను తిన్నాం కాబట్టి ఒక 5. మీ ఇంట్లో మీకైతే మీకు సరిపడేటట్టు తీసుకోండి. ఫస్ట్ మనం ఇలా ఎగ్స్ పెట్టుకొస్తున్నాము. నేను అయితే కొంచెం ఎగ్స్ గడ్డలు గడ్డలుగా ఉండాలి కూర అని దూరం దూరం వేసుకుంటాను ఎగ్స్. మీకు ఎలా కావాలి, చుర చుర కావాలంటే చుర చుర వేసుకోవచ్చు. మళ్ళీ ఎగ్స్ ఉడికిపోతే చూసుకుందాం. నేనైతే చుర చుర వేస్తే అట్లే వేస్తే బాగుంటుంది టేస్ట్, ఇష్టంగా ఉంటుంది. అలా మాట వేసుకుంటాను ఎగ్స్ గడ్డలు గడ్డలుగా వచ్చేటట్టు తింటే టేస్ట్గా అనిపిస్తుంది. ఇలానే వేసుకుంటాను, అది మీ ఇష్టం. మీకు చిర చిర కావాలంటే చిర చిర వేసుకోండి, లేకపోతే ఇట్లా అయినా వేసుకోవచ్చు. సౌండ్ వస్తేమన్నా ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా భయంగా ఉంది, భయంతో వీడియో తీస్తున్నది ఫస్ట్ టైం. మీ సపోర్ట్ కావాలి నాకు. చూడండి ఇలా ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి ఎగ్స్ బాగా ఉడికే వరకు. ఉడికించుకోమండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొత్తిమీర పొడి అండ్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్, ఎగ్ కర్రీకైనా చికెన్ అయినా ఏదైనా. ఓకేనా ఫ్రెండ్స్, గరం మసాలా వేసుకున్న తర్వాత 1 మినిట్ ఉంచేసి మంటనైతే మీడియం ఫ్లేమ్లో కొంచెం తక్కువ తగ్గించే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది కర్రీ. ఎందుకంటే మనం వాటర్ ఏది పోసుకోం కదా, బాగా ఉడికిపోయింది. మసాలా వేసేసుకున్నాం కదా, ఇంకా దించేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే